చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ విషయం ప్రపంచం మొత్తం తెలిసింది అసలు ఏమనుకుంటున్నారు మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడే వ్యక్తేనా సాక్ష్యాధారాలు లేకుండా కేసు పెట్టారు ఈ కేసు నిలవదు ఇప్పుడు ఆయనకి జనాల్లో సింపతి బాగా వచ్చింది ఓటోగ్రాఫ్ కూడా పెరుగుతుంది భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి చెందుతారు ఇంతమంది కార్యకర్తలు ఎవరు అనుమతి లేకుండా స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన్ని విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపేయాల్సిందిగా మేము కోరుతున్నాము ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత నీదే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత కూడా నీదే వీళ్ళు ఘనత లేదంటున్నారు మీకు ఉన్నాయి ఘనతలు 8 లక్షల అప్పులు చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాల్లో ఇసుక అమ్మకుండా సిమెంట్ అమ్మకుండా మందు అమ్మకుండా 13 రూపాయల కోట్ల తీసుకొచ్చి 210 రూపాయలు అమ్ముతుంటే ఒక సామాన్య మానవుడు ఏ విధంగా బతుకుతాడు ఎన్ని పథకాలు వస్తున్నాయి ఎంతమందికి వస్తున్నాయి ఇల్లు ఉందని ఒకరికి కరెంటు ఉందని ఒకరికి 2-వీలర్ బండి ఉందని ఒకరికి భార్య ఉందని ఒకరికి పిల్లలు ఉన్నారు ఒకరికి పథకాలన్నీ రద్దు చేసి అన్నీ కూడా మీరు బటన్ నొక్కి ఎడిపోతున్నాయో కూడా మేము భవిష్యత్తులో దాన్ని కూడా నిరూపిస్తాం ఈ 8 లక్షల కోట్లు మొత్తం కూడా మీరేసిన ఈ సిబిఐ కాదు మేము కూడా తెప్పిస్తాం ఇంటర్పోల్ ఆఫీసులు పిలిపించి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాల్లో మొత్తం దీన్ని ప్రతి చరిత్ర బయటకు తీస్తాం ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో పబ్లిక్గా ప్రతి మనిషికి తెలిసే విధంగా మేము ఇది చేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశాన్ని మర్చిపోయారు అప్పుల ప్రదేశం అనుకుంటున్నారు భారతదేశంలో అప్పుల ప్రదేశం ఏదంటే మందే కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అందుకనే ఆయన అరెస్ట్ చేశాము అంతకు మించి ఇంకా సాక్ష్యాలు చాలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇంకో 10 సంవత్సరాలు బయటికి రానివ్వమంటున్నారు వీటిలో ఏదైనా జరిగే పనేనా ఏమి జరగవు ఇన్నరింగ్ రోడ్లో ఏమని ముద్ద అన్నారు దానివల్ల కాల ఇప్పుడు దీనిలో 37 పాయింట్లో పెట్టి తీసుకొచ్చి ఫస్ట్గా ఒప్పుకోవాలని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు దానిలో లేదు ఇవన్నీ ప్రజావేదికలో మేము తేలుస్తాము మీరు ప్రజావేదిక కూల్చారు మేము ప్రజావేదిక మళ్ళీ నిర్మిస్తాం నిర్మించి ప్రజావేదికలో డిబేట్ పెట్టి పబ్లిక్గా మీరు ఎంతమంది కేకులు పంచుకున్నారు కూల్ డ్రింక్స్ పంచుకున్నారో అందరు రండి బహిరంగంగా ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసిన మన అల్లు అర్జున్ గారు లేగా మీరందరు రండి చూపిస్తాం బహిరంగంగా మీరు ఏం తప్పులు చేశారో మేము చూపిస్తాం ఎన్ని బటన్లు నొక్కావు ఎన్ని రోడ్లు వేపించావు ఎంతమంది పిల్లలకు వచ్చినాయి ఇవాళ ఆ మొత్తం లెక్కలు తీస్తే భవిష్యత్తులో ఇప్పుడు కాదు ఇంకో 20 ఏళ్ళకు కూడా నీకు సీఎం అయ్యే అవకాశం ఉండదు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చంద్రబాబు నాయుడునే 10 ఏళ్ళు బయటకు రానివ్వమని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళ కాదు వాళ్ళ కన్నోళ్ళ వల్ల కాదు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇవాళ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు రేపు భవిష్యత్తులో ఈయన కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతాడు దానిలో తిరిగే లేదు కానీ చంద్రబాబు నాయుడికి ప్రజాభిమానం ఉంది ప్రజావేదికలో మళ్ళీ పబ్లిక్లో మీరేం చేశారో అన్నీ మేము నిరూపిస్తాం మేమేం చేసాం కూడా మీరు రండి బహిరంగ వేదిక పెడదాం సుప్రీంకోర్టు జడ్జీలు కూర్చోబెట్టి మనం అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అందులో ఎవరు తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి ఇది ఎలక్షన్ ముందే మేము పెడతాం ఎలక్షన్ ముందే అంటున్నారు అసలు ఎలక్షన్లుగా ఎలక్షన్ లోపు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా 3 రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఒక సీఎంని ఎక్స్సీఎంని అరెస్ట్ చేయాలంటే హైకమాండ్ భద్రతా సెక్యూరిటీ ఉన్న కమిషన్ ఒక సీఎంని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ పర్మిషన్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం ఫస్ట్ తప్పు రెండోది ఇవాళ తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర అయినా తెచ్చుకోవచ్చు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరిని క్షమాభిక్ష అడగట్లా నేను బహిరంగంగా కోర్టులోనే తేల్చుకుంటాను కోర్టులోనే ఆధారం నిరూపించండి అని ఆయన అడిగాడు కాబట్టి ఆగింది కానీ బెయిల్ రావడం పెద్ద సమస్య కాదండి 24 గంటల బెయిల్ తేవచ్చు ఎన్నో కేసులు ఉన్నాయి నీకే 10 ఏళ్ల నుంచి బయట తిరుగుతుంటే ఏ కేసు లేని మనిషి ఆయన తిరగడానికి బాధే ఉంది నాయుడు నాయుడు గారు తిరగడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా అసలుకి అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇవన్నీ రాజకీయ లాభం కోసం జగన్ గారి మెప్పు కోసం వీళ్ళు చేస్తున్న కామెంట్లు తప్ప ఇందులో ఏ ఒక్కడికి లేదు అదే అంబటి రాంబాబు ఢిల్లీలో కుంభకోణం చేస్తే ఏమైంది
ఇల్లు కట్టిస్తామని చెప్పి స్కామ్ చేశారు. ఏమైంది ఇవాళ ఆయన ఎవడన్నా పిలిచి లోపలేశారా? ఆ రోజే వదిలిపెట్టేశారు. ఓకే, ఓవరాల్గా ఏమంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి? మీరు నేను చెప్పేది ఇది అన్యాయం. ఒక మనిషికి అది సామాన్యుడు కావచ్చు, సీఎం కావచ్చు, ముందు వార్నింగ్ ఇవ్వాలి, దానికి వాళ్ళకి పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, ఈ సెక్షన్లో మిమ్మల్ని అరెస్ట్ చేసామని చెప్పి సంతకాలు తీసుకోవాలి. ఒక వయసు సీనియర్ సిటిజన్, ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉన్న మనిషి కాబట్టి ఆయన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వాళ్ళ ద్వారా ఒక లాయర్ని, సీనియర్ లాయర్ని పెట్టి వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయాల్సిన మనిషిని అతి క్రూరంగా నంద్యాల నుంచి 24 గంటలు బస్సులో తీసుకొని వచ్చి చివరికి అక్కడ అర్ధరాత్రిపాటు ఉంచి మీరు అరెస్ట్ చేశారు. ఇది ఆయన తలుచుకుంటే గొడవ చేసి బయటికి రావచ్చు, కానీ రాజకీయంగా గొడవలు మంచిది కాదని ఒక శాంతంగా శాంతయుతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారు. ఇది మీరు గమనించండి అంతే, మేము కోరుకోవట్లేదు.